ఆన్లైన్ బోధనపై వినూత్న ప్రచారం చేస్తున్నారు ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థులు ఆన్లైన్లో పాఠాలు వినేలా అవగాహన కల్పిస్తున్నారు దీని ద్వారా మంచి ఫలితాలు వస్తుండటంతో ఆ గురువుపై తల్లిదండ్రులు ప్రశంసలు కురిపిస్తున్నారు కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా చిన్నారులను బడులకు పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు చిన్నారులు విద్యా సంవత్సరం నష్టపోకుండా చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ తరగతులు ప్రారంభించింది ఇంటివద్దనే ఉండి పాఠ్యాంశాలు వినేలా చర్యలు చేపట్టింది ఈ విధానం కొత్తది కావడంతో పలువురు ఆసక్తి చూపడం లేదు దీన్ని గమనించిన పలువురు ఉపాధ్యాయులు చిన్నారులను ఆన్లైన్ చదువుల వైపు మొగ్గు చూపేందుకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు ఇందులో భాగంగా ఓ ఉపాధ్యాయురాలు మైక్ పట్టి ఆటోలో తిరుగుతూ చైతన్యం కల్పిస్తున్నారు మంచిర్యాల జిల్లా భీమిని మండలం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా సువర్ణ పనిచేస్తున్నారు విద్యార్థులకు మేలు చేకూరేలా ఆన్లైన్ తరగతులపై ఆసక్తి పెంచేందుకు సంకల్పించారు మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఆటోలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు ఆన్లైన్ తరగతులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా బోధన జరుగుతుంది అయినా పిల్లలకు అవేర్నెస్ అనేది అంతగా లేదు ఎందుకంటే మాది చాలా మారుమూల గ్రామాలు ఉన్నాయి అక్కడ కొంతమందికి సిగ్నల్స్ ఉండట్లేదు అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చాలా ప్రచారం చేయడం జరిగింది ఆన్లైన్ క్లాసెస్ ఎలా వినాలి అని వాళ్ళు ఇది రెండోసారి మేము వచ్చి వాళ్ళు సరిగ్గా ఫాలో అవుతున్నారా లేదని చూస్తున్నాము దీన్ని వాళ్ళు చక్కగా ఫాలో అవుతున్నారు ఆన్లైన్ క్లాసెస్ మీద చాలా మటుకు అవేర్నెస్ అనేది వచ్చింది ఈ ప్రచారం వల్ల పాఠశాలలోని మొత్తం రెండు వందల ముప్పై తొమ్మిది మందికి గాను రెండు వందలకి పైగా విద్యార్థులు పాఠాలు వింటున్నారు తల్లిదండ్రులు సైతం పిల్లలు పాఠాలు వినేలా చూస్తున్నారు ఉపాధ్యాయురాలి ప్రచారం వల్లే ఆన్లైన్ బోధన విషయం తెలిసిందని విద్యార్థులు చెప్పారు మా మేడం ట్వంటీ సెవెంత్ కి వచ్చి మాకు చెప్పారు ఇట్లా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయి టీవీలో చూడొచ్చు అండ్ టీసాట్ అనే యాప్ లో చూడొచ్చు అయితే మేము ట్వంటీ నుంచి చూస్తున్నాం వర్క్షీట్స్ అంటే హోంవర్క్ కూడా పంపిస్తున్నారు మాకు దాని ద్వారా మేము కూడా చేసి పంపిస్తున్నాం మాకు ఆన్లైన్ క్లాసులు చాలా చక్కగా జరుగుతున్నాయి మాకు మేడం కూడా వచ్చి చెప్పారు ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చారు రోజు మాకు వాట్సాప్లో ఈరోజు వస్తున్నాయని టైమింగ్స్ కూడా పెడుతున్నారు